స్పీకర్ గారి గొప్పతనాన్ని తెలియజేసిన న్యాయ పోరాట నిపుణుడు నాని పాల్కీవాల, ఎమర్జెన్సీ యోధుడు ఇందిరాగాంధీ గారికి ఎదురెళ్ళి నిలబడ్డ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు నాకు ప్రేరణ. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎలా ఉంది అనే పరిస్థితిని తెలియజేసిన శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు నాకు ప్రేరణ. మన కోసం చనిపోయిన బలిదానం ఇచ్చిన మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన ఒక పుట్టి శ్రీరాములు గారు ప్రేరణ. అందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకు ఏదైనా ఇస్తే నేను కూడా సరదాగా ఆనందంగా గడిపేయచ్చు. నేను ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు తిట్లు తింటానంటే మీరు నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, జగన్మాత సాక్షిగా చెప్తున్నాను, మీ భవిష్యత్తు కోసం మీరు భద్రంగా ఉన్నాయి, యువత ఉపాధి అవకాశాల కోసమే, ఉద్యోగుల భద్రత కోసమే, ఉద్యోగుల భద్రత కోసమే. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి రోడ్డు సైడ్ ఫుట్పాత్లలో షాపులు పెట్టుకొని ఎక్కడో చెన్నై నుంచి ఒక చిన్న బట్టలు చెన్నై నుంచి ఎక్స్పోర్ట్ తెచ్చుకొని హోల్సేల్లో ఒక 50 రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళకి కడతా, ఎవరు బెదిరిస్తారని బెదిరిగా భయపడుతూ అమ్మి ఒక రోజు సంతలో బట్టలు అమ్మితే అదే పెద్ద ఆనందకరమైన రోజు అని చెప్పే అలాంటి రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళ జీవితాలను ఏదో నా ప్రయత్నం నుంచి చేద్దాం. విద్యార్థులకి ముఖ్యంగా ఇంట్లో నుంచి ఆడబిడ్డలు బయటికి వెళ్తే క్షేమంగా ఉండే సమాజం కావాలి. లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోతుంది. న్యాయం జరగాలంటే ఎవడు మాట్లాడట్లేదు. పోలీసు వ్యవస్థను కూడా ఈ వైసీపీ నిర్వీర్యం చేస్తా ఉంది. ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య నేను చెప్పట్లా, వైసీపీ దాన్ని అంచెలంచెలుగా నాశనం చేసేసింది. అందుకే నేను మీకోసం వచ్చానమ్మా. నేను ఓడిపోయినా మీకోసమే నిలబడి ఉన్నాను. నేను ఎవరితో పెట్టుకుంటున్నానో తెలుసు మీకు, నేను ఎవరితో పెట్టుకుంటున్నానో మీకు తెలుసు. ముష్కరులు వాళ్ళు, క్రిమినల్స్ వాళ్ళు, సొంత బాబాయ్నే గొడ్డలతో చంపించేసిన వాళ్ళు, సొంత డాక్టర్ సునీత స్వయాన చిన్నాన బిడ్డ, ఆవిడ మీద గౌరవం లేదు. మన మీద ఏం గౌరవం ఉంటుందమ్మా, మీ మీద ఏం గౌరవం ఉంటుందమ్మా? సొంత చెల్లినే తల్లిని ఇంట్లోంచి బయటికి పంపించేసిన వ్యక్తి అమ్మా, బయట చెల్లెలకి బయట ఆ తల్లి మీద ఏం ఉంటుందమ్మా వాళ్ళతనికి? ఒకసారి మీరు ఆలోచించండి. తన చెల్లి మీద తన తల్లి మీద గౌరవం లేనివాడు నా భార్యని పెళ్ళామనుకుంటే ఇంకేమంటాడమ్మా? సతీమణి భార్యనే సంస్కారవంతమైన భాష వస్తా సంస్కారహీనుడికి, ఆ సంస్కారహీనుడైన జగన్కి? ఉండదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను మీకోసం భరిస్తున్నా. నన్ను చంపేస్తామని థ్రెట్స్ వస్తూ ఉంటాయి, క్రిమినల్స్ బెదిరిస్తూ ఉంటారు, నీ బిడ్డల్ని ఇలా చేస్తామని చెప్తుంటారు, చాలా నీచంగా మాట్లాడతారు. ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. ఒక 10వ తరగతి మీరు చూడండి, 2014లో 10వ తరగతి చదువుకున్న యువకుడు, ఒక చిన్న ఒక 15 ఏళ్ళ కుర్రాడు, ఈరోజు ఎంత వయసు మీరు చెప్పండి? డిగ్రీ అయిపోయింది, ఈ రోజున నిరుద్యోగం ఉన్నాడు. మీకు సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతాయి, చిటికలు వెళ్ళిపోతాయి. నేను ఉంది ఒక స్థిరమైన ప్రభుత్వం మీకు ఇవ్వాలి అని నా ఉద్దేశం. ఇవ్వకపోతే నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నా మాటను మీరు నమ్మండి. మీకోసమే నేను వచ్చాను, మీకోసమే నిలబడి ఉన్నాను. లేదంటే మీరు నమ్మండి, నా బాధ్యని ఒక నీచుడి చేత, ఒక సంస్కారహీనుడి చేత తిట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? మీకోసం పడుతున్నాను ఇవన్నీ, ఆ దెబ్బలు తీసుకుంటున్నాను. ఈ బుద్ధిహీనుడికి, ఈ సంస్కారహీనుడికి సంస్కారం నేర్పిద్దాం. ఈ ఎలక్షన్స్లోపే నేర్పిద్దాం ఈ సంస్కారహీనుడికి. జగన్, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో జగన్, నాకేం ఇబ్బంది, నాకేం పడదు. వింటుంది జగన్, నిజంగా నాకేమనిపించదు. జగన్, నువ్వు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులతో పోరాడావు. జగన్, రాజకీయ నాయకులతో పోరాడావు, అధికారం అంటే ఇంట్రెస్ట్ వాళ్ళతో పోరాడావు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూస్తాను, చూపిస్తాను. అలాగే వైసీపీ మద్దతుదారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరుని చెప్తున్నా, జాగ్రత్త. విప్లవకారుడు స్ఫూర్తితో ఉన్న వాళ్ళం, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ప్రతిదీ నేను డేటానే మాట్లాడుతున్నా, పబ్లిక్ పాలసీనే మాట్లాడుతున్నా. మీరు ఇష్టానికి ఎవరు అంటే వీళ్ళు ఎలాంటి నీచులు అంటే వీళ్ళు అంటే ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి రాకూడదు, సంబంధాలు అంటగట్టేస్తారు, అంత నీచులు వీళ్ళు.
అంటే రేపు పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళలు పనిచేయకూడదు, వాళ్ళ కుటీల సంబంధాలు అంటగట్టేస్తారు, లాయర్లకు అంటలు కట్టేస్తారు. అంటే వీళ్ళింట్లో ఉండే ఆడవాళ్లే ఆడవాళ్ళు, మిగతా ఉంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు. అందరినీ క్యారెక్టర్ అసాసినేషన్, అందరినీ మానాలని తగ్గించేయడం, అవుట్ రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, అది వీళ్ళ స్పెషాలిటీ. వీళ్ళది జగన్, నీ మీద చెప్తున్నాను జగన్, నువ్వు చేసే పనులు ఎంత నీచంగా ఉన్నాయంటే జగన్, నువ్వు అమ్మ తల్లి ముఖ్యమంత్రి సతీమణైన భారతి గారికి చెప్తున్నానమ్మా, మీ వారిని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పమ్మా. మీ రెండు చేతులు మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. మీ మీడియానమ్మా, మీ సోషల్ మీడియాని ఆడబిడ్డల్ని పనిచేసుకునే ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దని చెప్పమ్మా. మీరు కూడా ఒక ఆడకూతురే కదమ్మా, మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా, అలా అనకండమ్మా, దయచేసి తప్పది. ఆ సంస్కారహీనుడైన వ్యక్తికి చెప్పండి అమ్మా, మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానమ్మా, దయచేసి చెప్పండి. వీళ్ళ గురించి మాట్లాడి మాట్లాడి ఇది సాగదు, ఇది తెగదు. మీరు ఒకటే చెప్తా ఉన్నారు,